ఇప్పుడు వందరం వందరం అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మణి దీపం మాతృమూర్తిరా అమ్మకు స్వార్థం తెలియదురా తెలుసా అమ్మకు స్వార్థం తెలియదురా ద్వేషం మాటను ఎరగదురా తేడాల సరి చూపదురా అమ్మకు అందరు ఒకటేరా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశలు తన బిడ్డలురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశలు తన బిడ్డలురా అమ్మకు సర్వం మనమేర తన జీవితం అంతా మనకేరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మణి దీపం మాతృమూర్తిరా ఇదో తన కష్టాలను ఏనాడు అసలే తారసపడ మీదో పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మణి దీపం తీసుకురాల్సిందిగా కోరుచున్నాం. మన ప్రత్యేక అతిథులు మన నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఈ తేదీ మీదకి మన అందరి కడతారదండ్రుల మధ్య స్టేజ్ సరారంగా ఆహ్వానిస్తున్నాం. ఐ లలిత నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ లేడీ వైస్ ప్రెసిడెంట్ని స్టేజ్ తర్వాత సంధ్యారెడ్డి మేడం గారిని మరొక ప్రత్యేక అతిథి బి ప్రతాప్ రెడ్డి గారు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గారిని స్టేజ్ మీద వైస్ ప్రెసిడెంట్ గారిని స్టేజ్ మీదకి సగౌరవంగా కరతాళ ధనుల మధ్య అందరు కరతాళ ధనుల మధ్య స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు నవీన్ మాక్లూర్ మండల జనరల్ సెక్రటరీ గారిని స్టేజ్ మీదకి సగౌరవంగా తదుపరి కార్యక్రమాన్ని మన సభ అధ్యక్షుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి జెడ్పీటీసీ వైస్ చైర్పర్సన్ తుమ్మనారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇష్టంతో వచ్చినటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ మన జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి గారిని కారకుడు సభాధ్యక్షుడు మోపాల్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి వేదికపై ఉన్న పెద్దలు మహిళలు మేయర్ సుజాత గారికి వైస్ చైర్మన్ గడ్డం సుమారెడ్డి గారికి మా జిల్లా బాధ్యులు వీరెల్లి కమలాకరరావు గారికి మహిళా బాధ్యులు గీతాంజలి మేడం గారికి లలిత మేడం గారికి
సంధ్యా మేడం గారికి ఆనందం అనిపిస్తుంది. సోదరి మనులను ఇంతమందిని ఒక్క దగ్గర మేము చూడడం, నాకు ఎన్నో సభలలో నేను అటెండ్ చేసినా కానీ ఇంతమందిని ఒక్క దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు సోదరు మనులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇస్తున్నామ్మా. నిజంగా వాస్తవంగా ఇదంటే హ్యాపీగా అనిపిస్తుంటుంది. స్కూల్లో వాళ్ళు చూస్తుంటే నాకు ఆత్మీయత అనేది అక్కడ కనిపిస్తుంటుంది. అదంతా ఇక్కడ అక్కడ కొట్లాడుతుంటారు. మా అమ్మనే నాకు చాలా ఎక్కువ మా అమ్మ అంటే బాగా ఇష్టం. నాకు ముగ్గురులు ఎవరంటే ఇష్టం అంటే మా అమ్మ అని చెప్తుంటారు. అందుకోసం మేము అమ్మ అంటే నాకు బాగా ఇష్టం. నీ ఈ ప్రోగ్రామ్ను ఇంత హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా తొందరగా పంపించాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ మాట్లాడతలేము, ఎందుకంటే ఒక 2 గంటల కంటే ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. 2 అవర్స్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు, 1 o'clock ఖచ్చితంగా పంపించాలని. ఈ ప్రోగ్రామ్కు మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసినందుకు ముఖ్యంగా మేయర్ గారికి, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మేయర్ గారు. ఒక మహిళగా ఉండి మేము మేయర్గా అయిన తొలినాళ్ళలో ఆమె స్పీచ్ ఇన్నాం, మేయర్ గారు స్పీచ్ ఇన్నాం. అప్పటికి ఇప్పటికీ అసలు చాలా గణనీయమైన మార్పు వచ్చింది. నాకు అది విచిత్రం అనిపించింది, అంటే చాలా తొందరగా మార్పు తీసుకొచ్చుకున్నది చాలా నిజంగా గ్రేట్. మహిళలు ఏ రంగాలన్నా ముందుకెళ్తారని చెప్పేసి టైం లేదు, దాన్ని మనం ముందుకు తీసుకుపోయే బాధ్యత మనది అనేది ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఒక 5 స్పెషల్ సీఎల్లకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారికి, అలాగే పిఆర్టీయు అధ్యక్షులు కమలాకర్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మేయర్ సుజాతక్క గారికి, అట్లాగే కార్పొరేటర్ గంగమణి గారికి, స్టేజ్ పైన ఉన్నటువంటి గీతాంజలి గారికి, లలిత గారికి, సంధ్యా గారికి, ఇంకా స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే నా తోటి మహిళా సోదరి మనలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనని ఈరోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు గుర్తించిన రోజే మనకు ఈ మహిళా దినోత్సవం సమయంలో దక్కుతా ఉంది. అట్లాగే మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో, పూజింపు అక్కడే దేవతలు సంతరిస్తూ ఉంటారని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. అటు లింగ వివక్షత అనేది మహిళలపైన చిన్న చూపు అనేది ఇంకా కూడా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నది. సమాజంలో ఎంత మార్పు వచ్చినా కానీ ఈ లింగ వివక్షత అనేది ఉద్యోగం చేస్తున్న చదువుకొని ఉన్న వాళ్ళలో కూడా అక్కడక్కడ చాలా, ఎందుకంటే బాబు పుడితే మా వంశోద్ధారకుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మహిళలు కూడా ఈరోజు అన్నింటిలో ముందుండి రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మా మహిళా సోదరి మనలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని చూసుకున్నట్టయితే, పురుషులైతే వాళ్ళు జాబ్కి వెళ్తారు వస్తారు, కానీ మా మహిళలు పొద్దున్నీ ఇంట్లో చేసుకోవాలి, అదేవిధంగా స్కూల్కి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో స్పెండ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంట్లో పిల్లలకి అన్ని చూసుకోవాలి, మళ్ళీ వంట చేయాలి. అంత ఓపిక ఉంటుంది మా మహిళల దగ్గర. నిజంగా నేను కూడా మహిళగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాకు ఒకటి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మీ అందరితో కూడా నేను అది పంచుకోవాలని చెప్పి ఈరోజు దాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఒకటి 9 నుండి 1 అంకెలు ఉంటాయి, మన అందరికీ తెలిసిన విషయమే. 9, 8, 9 నడుచుకుంటూ పోతూ ఉంటుంది. 8 దాని పక్కకు వస్తే నాకన్నా చిన్నది నాతో పాటు నడుస్తుందని చెప్పి, 1 8 పక్కకు నెట్టుతుంది. 8 ఏడ్చుకుంటూ పోతూ ఉంటే 7 వస్తుంది, నాకంటే చిన్నది నా పక్కన నడుస్తుందని చెప్పి 7 కూడా కొడితే అది ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లాగే 6, 5 ఇట్లాగే దాని పక్క నుండి పోతూ ఉంటే లాస్ట్కు 1 నడుచుకుంటూ పోతూ ఉంటే ఏడ్చుకుంటూ దాని పక్కకి 0 వచ్చి చేస్తుంది. ఆ 0 రాగానే ఈ 1 కూడా అందరిలాగా ప్రవర్తించకుండా దానిని దగ్గరికి తీసుకొని పక్కన నడుచుకుంటూ తీసుకెళ్తుంది. అప్పుడు దాని విలువ పెరుగుతుంది. అట్లాగే సమాజంలో కూడా స్త్రీలకి గౌరవం ఇచ్చినట్టయితే, స్త్రీని పక్క నుండి నడిపించినట్టయితే మీ విలువ కూడా పెరుగుతుందని చెప్పి, మాకు గౌరవం ఇచ్చినట్టయితే దాంతోపాటు
మీ విలువ కూడా పెరుగుతుంది, దాని 10 రెట్లు పెరుగుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు పిఆర్టీయు వాళ్ళు మా మహిళలకి ఇక్కడికి ఇన్వైట్ చేసి మా మహిళలని ఉత్తమ ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి మహిళలకి ఈ సత్కారం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మా మహిళలై అన్నీ కూడా మీరు చెయ్యాలని చెప్పి మా కమలాకర్ అన్నయ్య గారికి అట్లాగే మోహన్ రెడ్డి అన్నయ్య గారికి నేను తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మా ఇంతటి గౌరవం ఇచ్చినందుకు, ముఖ్యంగా మా మహిళా సోదరి మనులతో ఈరోజు ఇక్కడ నేను స్పెండ్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై తెలంగాణ. సోదరి మణి జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారికి, కార్పొరేటర్ సువర్ణ గారికి, మరి ఇక్కడ వేదిక పైన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన ముందున్న మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మహిళలు అందంగా కలర్ఫుల్గా తయారయ్యొచ్చి ఇక్కడ కూర్చోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలంటే ఇట్లా ఉండాలనిపించింది ఈరోజు. పిఆర్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచిన పిఆర్టీ సోదరులకు సోదరిమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఇంత గొప్పగా జరుపుకుంటున్నాం. మరి ఇంకా 10 చోట్ల కూడా పిఆర్టీ వాళ్ళు జరుపుతున్నందుకు పిఆర్టీ వాళ్ళకి మరొకసారి నేను ధన్యవాదం చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు మీరు. ఉత్తమ ఉపాధ్యాయులకి నా చేతుల మీదుగా ఎన్నోసార్లు నేను బహుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మంచి మరి వారిని వెతుక్కొని వచ్చి వారికి సన్మానం చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో మీ అందరికీ అర్థమవుతుంది. మరి ఈరోజు నేను స్టేజ్ల పైన కూడా మీరు అన్నారు ఒక మాట, ఇంతకుముందు మేయర్ గారు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడారో కానీ మరి మేయర్ అయితే అయ్యింది కానీ మాట్లాడుతుందో లేదో అని అందరు భయపడ్డారు. సరే, మీ అందరి ఆశీస్సులతో మరి మీలాంటి ఉపాధ్యాయుల ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్లో టీచర్స్ ఇప్పుడు కనిపించినప్పుడు నేను కారు దిగి కూడా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా నాకు ఈరోజు ప్రజల సేవ చేసేది భగవంతుడు రాసి పెట్టిండు. నా చిన్నతనం నుంచి కూడా సేవ చేసే కార్యక్రమం నాకు భగవంతుడు రాసి పెట్టిండు. అమ్మవారి ఇంటి దగ్గరైనా అత్తగారి ఇంటి దగ్గరైనా మరి నాకు సేవ చేసేదే నాకు ఇష్టం కాబట్టి ఆ భగవంతుడు కూడా తెలిసిందేమో బ్రహ్మదేవుడికి, ఈ అమ్మాయికి మరి ప్రజల సేవ చేయాలని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు నాకు ఖాతాలో రాశాడు. చాలా సంతోషం. మరి మహిళల మట్టం కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ఆడబిడ్డలు ఎందుకు వంట రూమ్కే పరిమితం కావాలి, మరి ఆడబిడ్డలు పుట్టిండ్రంటే తల్లిదండ్రులు ఎందుకు భయపడాలి అని గ్రహించి, మరి ఆడబిడ్డ పుట్టిందంటే తల్లిదండ్రులకి భయం ఉంటుంది, జరుపుకుంటుంది, మరి వారి కోసం కళ్యాణ లక్ష్మి కింద 75,000 ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీరు చూస్తున్నారు పేద పిల్లలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రికి పేద తల్లిదండ్రికి భయం ఉంటుంది. ఆడపిల్ల పుట్టింది అంటే పెరిగి పెద్దదై ఒక 18 సంవత్సరాలు వచ్చినాయంటే పెళ్లి చేయాలి, కనీసం ఒక 50,000 కావాలి ఖర్చు చిన్నగా చేసినా కానీ. గ్రహించిన ఘనత ఎవరు అంటే గౌరవనీయులు కేసీఆర్ గారు అనే నేను చెప్పుకుంటాను. వారికి నేను నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎన్నో స్కీములు వచ్చాయి, కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, కేసీఆర్ కిట్ అని, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములన్నీ కూడా మీరు చూస్తున్నారు. మరి అవి కూడా గ్రాండ్గా మనం జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ రావడానికి కారణం కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే మీ ఉపాధ్యాయులనే చెప్పుకుంటాం. చాలా కష్టపడతారు. ఒక బిడ్డ పుట్టింది అంటే, ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టిందంటే ఆ బిడ్డని పెంచి పెద్ద చేయాలంటే తల్లిదండ్రులమే విసుక్కుంటాం. మరి ఒక 3 సంవత్సరాలే మన దగ్గర ఉంటారు పిల్లలు, మరి స్కూల్కి పంపించాలని ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిదండ్రులకు ఉండి మరి స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఒక మట్టి ముద్దని వాళ్ళ చేతిలో పెడతాం, ఉపాధ్యాయుల చేతిలో. వాళ్ళు మాణిక్యంగా తీర్చిదిద్దుతారు ఎవరు అంటే ఉపాధ్యాయులని నేను చెప్తాను. చాలా సంతోషం. మరి మంచి విద్య నేర్పిస్తారు. మరి వాళ్ళు పెరిగి పెద్దదై లాయర్ అవుతారో, డాక్టర్ అవుతారో, ఇంజనీర్ అవుతారో, నాలాగా మేయర్ అవుతారో, రాజకీయంలో రాణిస్తారో తెలియదు కానీ చాలా చక్కటి చదువు చెప్తారు ఇంట్రెస్ట్గా. మరి మీ అందరు కూడా సంతోషంగా ఉన్నందుకు నాకు ఈరోజు చాలా సంతోషం. ఉమెన్స్ డేని ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుకుంటున్నందుకు మరోసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మనము మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ముందుకెళ్ళాను. అక్కని ఆదర్శంగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా పార్లమెంట్లో దద్దరిల్లే విధంగా ఒక మహిళ ఇల్లు కూడా మన సమస్యల గురించి చెబుతూ మరి వాటిని సక్సెస్ చేస్తున్నందుకు మా అక్క కవితక్క గారికి మరొకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి నిజామాబాద్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము ముగ్గురం కూడా
మా నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు, మా అర్బన్ ఎమ్మెల్యే ఎట్టిగాల గణేష్ గుప్త అన్న గారు, నేను కానివ్వండి. మేము ఎట్లుంటామంటే తోడపుట్టిన అక్క చెల్లెలలాగా, తోడపుట్టిన అన్నా తమ్ముళ్ళలాగా ఉండి కలిసి పనులు చేస్తున్నాం. మీరు అందరు చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, మిషన్ భగీరథ అయితే ఏమి, మిషన్ కాకతీయ అయితే ఏమి, ప్రతి పని కూడా మేము కలిసే చేసుకుంటున్నాము. అంటే అందరం ఐక్యతగా ఉండి కలిసి చేసుకుంటే చేతులు ఒక చేతితో కొడితే చప్పట్లు కావాలి, రెండు చేతులతో కొడితేనే చప్పట్లు అవుతాయని మేము ఆలోచించి మంచి ఆలోచనతో నగరాభివృద్ధిలో కూడా మేము అందరం కలిసి చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయించడం అనేది గొప్ప విషయం. మా కుమ్మనారెడ్డి గారు, నేను ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాము. మీ చెప్పారని చెప్పారు, మీ అన్నారు. మరి నేను కూడా సుమనారెడ్డి కానివ్వండి, నేను కానీ అక్క గుర్తు చేస్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు మేము గుర్తు చేస్తాము తప్పకుండా. మరి మీరందరూ కూడా ఇట్లాగే అక్క చెల్లెలలాగా, అన్న తమ్ముళ్ళ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలని ఉంది నాకు. ఆడదానికి ఎంత ఓపిక అంటే భూతల్లికి ఎంత ఓపిక ఉంటుందో ఆడదానికి అంత ఓపిక ఉంటుంది. భూతల్లి మీద మనం ఎన్నో వాహనాలు నడుస్తున్నాయి, ఎన్నో పనులు చేస్తున్నాయి, అయినా భూతల్లి నాకు బరువు మోపిస్తున్నారని ఎప్పుడు కూడా అనలేదు. భూతల్లికి ఎంత ఓపిక ఉందో ఆడదానికి అంత ఓపిక. ప్రొద్దున లేచిన సంధి చీపిరి బట్టి ఇల్లు నూపుతాం, బోళ్ళు తోముతాం, వంట చేస్తాం, ఇంట్లో ఎన్నో పనులు చేస్తాం, మరి ఇంకా బయట పనులు కూడా చూసుకుంటాం, అన్నీ చేస్తాం. మరి అన్ని చేసుకుందాం కూడా, మనకి ఎందుకంటే దేవుడు రెక్కలు ఇచ్చాడు, చేసుకుందాం తప్పకుండా. ఇట్లాగే ఉందామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.